హాయ్ అండి, వెల్కమ్ టు వికీ హెడ్ ఈ మధ్య చాలా కాలం అయింది మనం నెక్స్ట్ వీడియోస్ గత కొద్ది కాలంగా మనం చేయలేదు. అగైన్ నా ఇప్పటి నుంచి మళ్ళీ మనం మళ్ళీ కీప్ ఆన్ డూయింగ్ వీడియోస్ అండి. సో ఇవాళ టాపిక్ వచ్చేసి మనకి హైదరాబాద్లో ల్యాండ్ అసలు ఎక్కడికి ఉండాలి, ఎందుకంటే అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అసలు ఎటు వెళ్తున్నాం, ఎక్కడంటే అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో ఇవన్నీ నిజంగా మనకి ఫ్రూట్స్ని ఇస్తాయా ఇవ్వా ఇన్ ఫ్యూచర్లో. సో ప్రాపర్ లొకేషన్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఫస్ట్ మ్యాండేటరీ థింగ్ అండ్ ఎనీ ఫర్ ఎనీ ఇన్వెస్టర్ ఆర్ ఎనీ బయ్యర్. సో అలాంటప్పుడు మనకి ఏ లొకేషన్స్లో ఇన్వెస్ట్ చేయాలో తెలిసి ఉండాలి. సో ఈ లొకేషన్స్ చూస్ చేయాలంటే మనకు కొన్ని పారామీటర్స్ తెలియాలండి, అవేంటి ఇప్పుడు ఈ వీడియోలో చాలా క్విక్గా చూద్దాం. ఫస్ట్ అసలు మనకు పారామీటర్స్ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం సిటీ గురించి కాదండి, కోర్ సిటీ గురించి. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇది హైదరాబాద్ రింగ్ రోడ్ అండి. ఇప్పుడు ఈ కర్సర్ వెళ్తున్న ఇదంతా కూడా ఇది హైదరాబాద్ రింగ్ రోడ్. సో ఇదంతా కూడా యాక్చువల్ హైదరాబాద్ సిటీ. సో యాక్చువల్ సిటీని ఇప్పుడు రింగ్ రోడ్ వల్ల ఇది సిటీ అని చెప్పుకోవచ్చు మేబీ, బట్ సిటీకి కోర్ సిటీకి దెర్ ఇస్ డిస్టింక్ట్ డిఫరెన్స్ అండి. ద డిఫరెన్స్ ఈజ్ కోర్ సిటీ షుడ్ హ్యావ్ మోర్ ఎంప్లాయ్మెంట్ అండ్ జాబ్స్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఐటీ ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ. సో రియల్ హైదరాబాద్లో రియల్ బిజినెస్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఎక్కడైతే జరుగుతుందో దాన్ని కోర్ సిటీగా మనం పరిగణిస్తాం అండి, ఈ ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్లో. సో మనం చూస్తే అమీర్పేట్ కావచ్చు, బంజారా హిల్స్ కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, కొండాపూర్ కావచ్చు అండ్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, కోకాపేట కావచ్చు. ఈ పర్టికులర్ ఏరియాస్ని మనం కోర్ సిటీగా ట్రీట్ చేయడం జరుగుతుంది. నాట్ అంటే ఎంటైర్ సిటీ ఈజ్ నాట్ ఏ కోర్ సిటీ. మనం ఇప్పుడు నేను ఏదైనా పారామీటర్స్ మీతో మాట్లాడినా కూడా ఆ పారామీటర్స్ని దీనికి తగ్గట్టు ఎస్పెషల్లీ ఈ కోర్ సిటీకి అన్వయించి చూడాలి తప్ప నాట్ టు ద యాక్చువల్ సిటీ అన్నమాట. సో మన కోర్ సిటీ పాయింట్ కాన్సెప్ట్ ఏంటో అర్థమైంది కాబట్టి ఫస్ట్ పారామీటర్ వచ్చేసి డైరెక్షన్. సో విచ్ డైరెక్షన్ సిటీ కెన్ యూనో ఎక్స్పాండ్ అన్నమాట. అంటే ఇన్ ఫ్యూచర్ ఇవాళ లాంగ్ బ్యాక్ సికింద్రాబాద్ ఇప్పుడు సికింద్రాబాద్ కాదు, అలానే బేగంపేట కావచ్చు, కోటి కావచ్చు, అనేక ఏరియాస్ ఈ మధ్య అంటే మా టీంలో కూడా ఇంటర్నల్గా మేము డిస్కస్ చేయడం జరిగింది. ఏ పర్టికులర్ ఏరియానైనా ఇప్పుడు తీసుకోండి, ఫ్యూచర్లో అది ఎలా ఉంటుందో మీకు తెలిస్తేనే మీకు నిజమైన బెనిఫిట్స్ వస్తాయన్నమాట. అది తెలియాలంటే సిటీ వాకింగ్ డైరెక్షన్ ఏంటో మనకు తెలియాలి. సో ద రియల్ సిటీ వాకింగ్ డైరెక్షన్ తెలుసుకోవాలంటే మన కోర్ సిటీ తెలియాలి. కోర్ సిటీ తెలిస్తే సిటీకి కోర్ సిటీ ఎక్కడుంది, ఎలా యాక్సెస్ చేయొచ్చు ఈ సిటీని అనేది మనకు కొంతవరకు అర్థం అవుతాయి. ఏ డైరెక్షన్లో కొనొచ్చు అనేది తెలుస్తుంది, మనకు డైరెక్షన్ గురించి చాలా క్లియర్ పిక్చర్ వస్తుందండి. సపోజ్ ఇప్పుడు మన ఓఆర్ఆర్ చూస్తే ఓఆర్ఆర్ హైదరాబాద్ చుట్టూ దూరంగా వెళ్ళిపోయింది. ఎస్పెషల్లీ ఈ సౌత్ కావచ్చు, ఈ వెస్ట్ కావచ్చు, ఈ సౌత్ వెస్ట్ ఏరియాలో ఇక్కడ ఎవరు నొక్కేసినట్టుగా లోపలికి వచ్చేసింది ఓఆర్ఆర్ డైరెక్ట్ లోపలికి వచ్చేసి ఇక్కడ గచ్చిబౌలి దాకా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఈ సిటీని ఇలా చూస్తే కోర్ సిటీ ఆల్మోస్ట్ ఈ వెస్ట్ సైడ్ ఉంది అన్నట్టు క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఈ సౌత్ వెస్ట్లో ఈ ఎక్కడైతే నొక్కేయబడిందో అది డైరెక్ట్ సిటీలోకి వెళ్తుంది, అంటే సిటీలోకి యాక్సెస్ ఉంది కోర్ సిటీలోకి. అట్ ద సేమ్ టైం ఈ యువతలు ఇప్పుడు ఇక్కడెక్కడన్నా కొన్నారనుకోండి ఈ ఏరియాలో, అక్కడ నుంచి మన కోర్ సిటీకి రావడానికి రియల్ అంటే టైం పడుతుంది. ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఇన్ సిటీ, అదే ఇటు సైడ్ అనుకోండి, మీరు సిటీ బయట ఉన్నా కూడా కోర్ సిటీకి రావడం చాలా ఈజీ, బికాజ్ రింగ్ రోడ్ డైరెక్ట్గా ఇందులోకి వెళ్ళిపోతుంది. సో ఇటు నుంచి రింగ్ రోడ్ డైరెక్ట్ ఇందులోకి వెళ్ళిపోతుంది. సో ఆ అడ్వాంటేజ్ మనకి ఇక్కడ ఈ డైరెక్షన్ వల్ల మనకు తెలుస్తుంది అన్నమాట. సో ఆ పర్టికులర్ రీజన్ వల్లే మీరు గమనిస్తే హైదరాబాద్కి ఎప్పుడు కూడా వెస్ట్ సైడ్ ప్రైసెస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ కోర్ సిటీని యాక్సెస్ చేసే ఈ మోకిలా కావచ్చు, అనేక కొల్లూరు కావచ్చు, ఈ ఏరియాలో విపరీతమైన ప్రైస్ హైక్ అనేది ఈ మధ్య కాలంలో గత 2-3 సంవత్సరాల నుంచి ఎలా పెరిగిపోతున్నాయో మీకు అందరికీ తెలిసిన విషయం. ఈవెన్ రైల్వే ట్రాక్ దాటి కూడా ఈ భానూరు నందిగాం వరకు కూడా చెప్పుకోదగ్గ పెరుగుదల అనేది ఆల్రెడీ ఇప్పుడు హైదరాబాద్లో ఉంది. అలానే మన ముంబై హైవే కావచ్చు ఎప్పుడు కూడా సో యాక్టివ్గా ఉండేది. సో ది రీజన్ ఏంటంటే, మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ డైరెక్షన్ అనేది ప్లస్ పాయింట్ అన్నమాట, ప్లస్ గుడ్ థింగ్ అన్నమాట. అయితే ఇక్కడ డైరెక్షన్ సౌత్ కూడా దగ్గర ఉంది అనుకునే టైంలో కొన్ని కొన్ని విషయాలు మాత్రం ఆల్వేస్ మనం అంటే టేక్ కేర్ చేయాలండి, తర్వాతనే చెప్తాం. బట్ జియో నెంబర్ 111 ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్, బికాస్ మనం కొనకూడదు, అది ఇల్లీగల్ కూడా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డిస్టెన్స్ అండి. డిస్టెన్స్ అనేది పెద్ద చెప్పాల్సిన అంశం కాదు, అందరికీ తెలిసిన అంశమే, కానీ ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ టైంలో మాత్రం చెప్పాల్సి వస్తుందండి. గతంలో 2007 2008 టైంలో మీకు గుర్తుంటే
అసలు డిస్టెన్స్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఆ రోజుల్లోనే ఇక్కడ ఈ వెస్ట్ సైడు ఈ కోర్ సిటీ దగ్గర చాలా ల్యాండ్ అవైలబుల్ ఉన్నప్పటికీ ఆ రోజుల్లోనే ఫ్యాబ్ సిటీ వస్తుంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది అనే కారణాలతోటి మహేశ్వరం పులిమామిడి దాటి కూడా విపరీతమైన కందుకూరు ఈ ఏరియాల వరకు కూడా మనకి రియల్ ఎస్టేట్ చేయడం జరిగింది. ఈ రోజుకి అవి చాలా దూరం ఏరియాలు, బట్ ఆ రోజుల్లోనే చేసి చాలామంది రీసేల్ కూడా అవ్వక చాలా ఇబ్బందులు పడిన సందర్భాలు మనం చూసాం. గత 12-13 సంవత్సరాల నుంచి వాళ్ళు రీసేల్ చేసుకోలేని పరిస్థితి సిటీలో ఆల్రెడీ నెలకొంది. అండ్ మీరు ఇప్పుడు గమనిస్తే ఈరోజు కూడా ఫార్మా సిటీ పేరుతోనో ఇంకో పేరుతోనో సిటీకి ఆల్రెడీ చాలా చాలా దూరం వెళ్ళిపోయి కొనే పరిస్థితి ఆల్రెడీ మనం చూస్తున్నాం సిటీలో. ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో గత 5-6 నెలల నుంచి ఎంతెంత దూరం వెళ్తున్నామో కూడా తెలుసుకోలేని పరిస్థితి ఉందన్నమాట. ఈవెన్ భువనగిరి, యాదగిరి గుట్ట, లేకపోతే వాటెవర్ కట్టాల్, కందుకూరు, దాసరపల్లి, ముచ్చెర్ల, యాచారం, వాటెవర్ యు నేమ్ ఇట్, సదాశివపేట, సంగారెడ్డి దాటిపోతున్నారు, లేకపోతే అసలు ఎంత దూరం వెళ్తున్నా షాద్ నగర్ దాటి వెళ్ళిపోతున్నారు. సో మీకు రియల్గా ఏదైనా లాజికల్ రీజన్ మిమ్మల్ని పుష్ చేస్తుంది అంటే వెల్ అండ్ గుడ్ అండి. లేదా ఒక 1000 రూపీస్ తక్కువ వస్తుంది, 2000 తక్కువ వస్తుంది పర్ స్క్వేర్ యార్డ్ కానీ విషయంతో కనుక దట్ ఈస్ ద ఇఫ్ మీరు ఆ ఒక్క రీజన్తోనే వెళ్తున్నారంటే మాత్రం జస్ట్ బ్యాక్ అండ్ థింక్ అగైన్. సో దట్స్ వాట్ అంటే వికీ హెడ్ స్ట్రాంగ్లీ రికమెండ్స్, అంటే ఒకసారి స్టెప్ బ్యాక్ అయ్యి మళ్ళీ థింక్ చేసి ఓకే అనుకుంటేనే మీరు వెళ్ళి కొనాల్సి వస్తుంది. ఎందుకంటే డిస్టెన్స్ పెరుగుతున్న కొద్దీ కూడా, కోర్ సిటీకి ఎంత దూరం వెళ్తున్నారో ఆ డిస్టెన్స్ పెరుగుతున్న కొద్దీ కూడా మీ ప్రాపర్టీ వాల్యూ తగ్గిపోతుందని మీరు గుర్తుపెట్టుకోవాలి. పీపుల్ ఈ పర్టికులర్ వర్డ్ తోటి చాలా కన్ఫ్యూజన్కి లోనవుతారండి. అంటే ఒక రోడ్డు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు, ఒక హైవే ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు, ఒక ఫ్రీవే లాంటి రింగ్ రోడ్ లాంటి ఫ్రీవే ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు, ఎయిర్పోర్ట్ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు, MMTS ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు, మెట్రో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. సో ఇంత అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యాస్ ఎ వైడర్ మీనింగ్, వీ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్ వైల్ టేకింగ్ ద డెసిషన్స్. ఇంతకుముందు హైదరాబాద్ పరిస్థితి వేరండి, ఎందుకంటే మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ఇన్ రోడ్స్, ఎస్పెషల్లీ హైవేస్. మీరు గమనిస్తే ముంబై హైవే ఎప్పటి నుంచో రియల్ ఎస్టేట్లో ఒక అంటే రాజ్యం వెళ్తుందని చెప్పుకోవచ్చు. అండ్ అగైన్ మన బెంగళూరు హైవే ఎంత రియల్ ఎస్టేట్ చేసి లాస్లోకి వెళ్ళిందో అందరికీ తెలిసిన విషయం, దానికి వేరే రీజన్స్ ఉన్నాయి. బట్ ఎక్కువ హైవేసే మన హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ విషయంలో కీలక పాత్ర పోషించాయి. అఫ్కోర్స్ కొన్ని హైవేస్ ఆర్ వెరీ ఫెయిల్యూర్ లైక్ విజయవాడ హైవే, అండ్ దానికి డిఫరెంట్ జియోగ్రాఫికల్ రీజన్స్ అండ్ ఎకనామికల్ రీజన్స్ చాలా ఉన్నాయి. సో అవి పక్కన పెడితే ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ వీ హ్యావ్ ఏ అంటే హైదరాబాద్కి ఒక వరం అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ఫ్రీవే రూపంలో మనకి ORR ఉంది. సో అది మనం అది ఒక గ్రేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ ఇహ నుంచి డెసిషన్స్ తీసుకోవటంలో ఆల్మోస్ట్ ఒక గత 3-4 ఏళ్ళ నుంచి ORR కూడా కీలక పాత్ర పోషిస్తుంది రియల్ ఎస్టేట్లో. అట్ ద సేమ్ టైం మెట్రో వచ్చి అనేక ఏరియాలని, చాలా స్తబ్దుగా ఉన్న ఏరియాలని చాలా కొంచెం ఒక స్థాయికి తీసుకొచ్చింది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో మాత్రం ఆల్రెడీ మనకి ఎయిర్పోర్ట్ కూడా మీరు గమనిస్తే గతంలో ఎయిర్పోర్ట్ అంటే ఏదో ఇంటర్నేషనల్ కమ్యూట్కే వాడేవాళ్ళు, ఇప్పుడు నేషనల్ కమ్యూట్కి అంటే లోకల్ కమ్యూట్కి బాగా వాడుతున్నారు. లోకల్ ఎయిర్వేస్ బాగా పెరిగింది, ఎస్పెషల్లీ గత 4-5 ఏళ్ళ నుంచి విపరీతంగా డొమెస్టిక్ ఎయిర్వేస్ అనేది ట్రెమెండస్ గ్రోత్ చూపించింది. సో ఈ పర్టికులర్ పారామీటర్స్ తోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మీరు దృష్టిలో పెట్టుకునే డెసిషన్ తీసుకోవాలి, ఎటువైపు వెళ్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. జోన్స్ అండ్ మాస్టర్ ప్లాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా సరే మాస్టర్ ప్లాన్ రీడ్ చేయడం రావాలి, జోన్స్ని అర్థం చేసుకోవటం రావాలి. కొనే ముందు ఎస్పెషల్లీ ఇఫ్ యూ కెన్ యూనో అవుట్సోర్స్ దిస్ థింగ్ టు సంబడీ హూ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఫీల్డ్, దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. బట్ ఇఫ్ యు ఆర్ మీరే కనుక కొనేటట్టయితే మాత్రం డెఫినెట్లీ జోన్స్ మాత్రం ఖచ్చితంగా మీరు చూసుకొని అర్థం చేసుకొని కొనుక్కోవాలి. జోన్స్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ వీ నీడ్ టు రీడ్ ద జోన్స్ అండి. సో ఒకసారి మీరు జోన్స్ రీడ్ చేయటం వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ మీరు ఏ జోన్లో ఉంటున్నారు అండ్ మీ సరౌండింగ్ కూడా ఏ జోన్స్ ఉంటున్నాయనేది చాలా ఇంపార్టెంట్. దానివల్లే మీ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఎలా వస్తాయి అనేది ఆధారపడి ఉంటుంది. సో అది చూడాలి అంటే మీరు డెవలప్మెంట్ జోన్స్ ఏంటో, ప్రాపర్ డెవలప్మెంట్ జోన్స్ ఏంటో మీకు చాలా క్లియర్గా తెలియాలండి. అంటే మల్టిపుల్ యూజ్ జోన్ కావచ్చు, స్పెషల్ డెవలప్మెంట్ జోన్స్, సెంటర్ స్క్వేర్స్ అండ్ జనరల్ డెవలప్మెంట్ ప్రమోషన్ జోన్. అంటే మోస్ట్ ఆఫ్ దీన్ జోన్స్ ఆర్ హడా జోన్స్ అండ్
గ్రోత్ కారిడార్ గురించి మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఓవరాల్కి ఐదర్ సైడ్ ఆఫ్ కిలోమీటర్లో మోస్ట్ ఆఫ్ ద ఏరియా ఈజ్ ఇన్ గ్రోత్ కారిడార్. వేరాజ్ మనకు ఫారెస్ట్ వస్తేనో, మళ్ళీ లేకపోతే జీవనమ్మ త్రిబుల్ వస్తేనో అది డిఫరెంట్ స్టోరీ. బట్ మోస్ట్ ఆఫ్ ద ఏరియా ఈజ్ కవర్డ్ అండర్ స్పెషల్ డెవలప్మెంట్ జోన్ ఐదర్ సైడ్ ఆఫ్ యూనో ఓఆర్ఆర్, 1 కిలోమీటర్ ఐదర్ సైడ్ ఆఫ్ ఓఆర్ఆర్. అండ్ ఈ పర్టికులర్ జోన్స్ మన చుట్టుపక్కల ఉన్నాయా లేదా, ఎస్పెషల్లీ మన వాటిలో లేకపోయినా అట్లీస్ట్ మన ఆర్1లో ఉందా లేదా, ఇవన్నీ మీరు చూసుకోవాలి. ఆర్1 ఈజ్ హై రేజ్ కండి రెసిడెన్షియల్ పర్పస్లో, అండ్ రాను రాను మీకు రూల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఈ పర్టికులర్ థింగ్స్ అన్నీ కూడా, ఇంకా పెరియర్బన్ జోన్ అవన్నీ కూడా రూల్స్ చాలా అంటే ఇంకంప్లీట్గా మారిపోతూ ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి, మీరు అది అర్థం చేసుకోగలగాలి. అట్ ద సేమ్ టైం మనకి మ్యాప్లు చూస్తే ఈ రోజుల్లో ఐ థింక్ ఇట్ ఈస్ ప్రెటీ మచ్ ఈజీ టు అండర్స్టాండ్ అండి. ఎందుకంటే ఎంత ఫీట్ రోడ్ డ్రాప్ అవుతుంది ఇప్పుడు, 45 మీటర్ రోడ్ అంటే 150 ఫీట్ రోడ్ వరకు ఆల్మోస్ట్ వస్తుంది ఇక్కడ. అండ్ మీకు అలా క్లియర్గా తెలిసిపోతూ ఉంటాయి అన్నమాట, జోన్స్ తెలుస్తున్నాయి మ్యాప్లు చూస్తే, ఏ రోడ్స్ వస్తున్నాయి, ఎలాంటి రోడ్స్ వస్తున్నాయి, ఎక్కడెక్కడ జంక్షన్స్ ఫామ్ అవుతున్నాయి, ఇవన్నీ చాలా క్లియర్గా తెలిసిపోతూ ఉన్నాయి. సో నౌ ద డెసిషన్ మేకింగ్ ఈజ్ సో ఈజీ అండి. సో ఎందుకంటే అందుకే ఇది వైటల్ రోల్ ఎందుకు ప్లే చేస్తుంది అన్నా అంటే, మీరు ఎంత ఏ డైరెక్షన్లో వెళ్ళినా ఎంత డిస్టెన్స్లో చూసినా చివరికి ఇది మాత్రం, ఇది చూసుకోకుండా తీసుకుంటే మాత్రం వి విల్ నాట్ గోయింగ్ టు రీప్ ఎనీ బెనిఫిట్. సో అది మాత్రం అందరూ దృష్టిలో పెట్టుకొని డెసిషన్స్ తీసుకోవాలి. సో ఇన్ని పారామీటర్స్ మనం ఒక అర్థమైనాయి అంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ, కోర్ సిటీ గురించి కానీ, డైరెక్షన్ కానీ, డిస్టెన్స్ కానీ, జోన్స్ కానీ, మాస్టర్ ప్లాన్స్ కానీ, ఈ విషయాలన్నీ అర్థమైనప్పటికీ అసలు ఈ హైదరాబాద్లో ఏ ఏరియాలో ఎంతెంత ప్రైస్లు ఉన్నాయో తెలియకపోతే మన డెసిషన్ మేకింగ్ అనేది అంత ఈజీ కాదండి. సో డెఫినెట్గా మనం నెక్స్ట్ వీడియోలో ఈ టాపిక్ గురించి మాట్లాడదామండి, అంటే ఈ పర్టికులర్ టైంలో హైదరాబాద్లో ఏ ఏరియాలో అసలు ఎంతెంత ప్రైస్లో ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం. సో wikihead.com కౌన్సిలింగ్ గురించి మాట్లాడాలండి. సో ఎవరికైతే జూన్, ఎస్పెషల్లీ జూన్ కూడా కాదు, జూలై ఆగస్టులో మీకు ఎవరికైతే ఇంకా రాలేదు రెస్పాన్స్ రాలేదు, ప్లీజ్ డోంట్ మైండ్ అండ్ డూ ఇట్ అగైన్ అండి, కమ్ టు wikihead.com అండ్ మెసేజ్ అగైన్. సో మళ్ళీ మన సర్వీసెస్ అన్నీ కూడా ఒక ట్రాక్లోకి వచ్చేసాయి. నౌ వీఆర్ ఏబుల్ టు హ్యాండిల్ హ్యూజ్ వాల్యూమ్స్ ఆల్సో, our teams expanded and our the amount of time we spend on counseling perigindi. So ikka nunchi malli almost within a week lo meek response ostundi, and most probably 48 hours lo na you could expect the responses from wikihead.com. so especially at the same time alane free counseling tho paatu evaraithe especially mana services ki interested unnaro just come to our services section, ask for a service. So మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీ ఏ సర్వీస్ కావాలి మీరు పోస్ట్ చేస్తే మీకు డీటెయిల్డ్ రెస్పాన్స్ వస్తుంది, అండ్ అట్ ది సేమ్ టైమ్ సమ్వన్ ఫ్రమ్ అవర్ అనలిస్ట్ టీమ్ విల్ కాంటాక్ట్ యూ అండ్ గెట్ యూ ఇన్ టు ద సర్వీసెస్. సో అంటిల్ అవర్ నెక్స్ట్ వీడియో, హ్యావ్ ఏ హ్యాపీ టైమ్ అండి. సో విల్ మీట్ యూ ఎట్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్, బాయ్ బాయ్.